హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చాడు ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై రెండు డేట్ వచ్చేసి శనివారం పదహారో తారీఖు అండి ఈరోజు గుంటూరు అయితే రెండు రోజుల నుంచి సెలవు అండి అటు అంబేద్కర్ జయంతి నిన్న గుడ్ ఫ్రైడే ఇవాళ రేపు సెలవు ముఖ్యంగా ఈ వారం టాపిక్ వచ్చేసి చాలామంది రైతులు కూడా అడుగుతున్నారండి అటు వ్యాపారస్తులు కానీ రైతులు కానీ యార్డ్లో కలిసిన రైతులు అటు కా మన వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ పెడుతున్న రైతులు కూడా అసలు ఏసీలలో ఏసీలలో స్టాక్ ఎంత ఉంది ఎంతవరకు అయితే స్టాక్ ఉంది ఈ సంవత్సరం మార్కెట్ వస్తుందా అనేది అడుగుతున్నారండి రైతుల కోసం ఒక వివరణ ముందుగా రైతు సోదరుడు గమనించండి టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ వరకు అటు గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీలలో కానీ అటు పత్తిపాడు కృష్ణా జిల్లా ప్రకాశం పల్నాడు టోటల్గా అన్ని ఇసులో కలిపి డెబ్బై ఐదు డెబ్బై ఆరు లక్షల కానించి ఎనభై లోపల ఎనభై లక్షల లోపలైతే మిర్చి బస్తాలు అయితే ఉన్నాయండి ముందుగా రైతు సోదరుడిని గమనించండి ఆ ఉన్న బస్తాలన్నీ కూడా రైతులు వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ అండి నలభై శాతం మాత్రమే రైతులు ఉన్నాయండి కొంతమంది ఎక్స్పోర్టర్సు కొంతమంది కారం ఫ్యాక్టరీకి సంబంధించి కారం మిల్లులకు సంబంధించి కొంత ఆయిల్ మిల్లులకు సంబంధించి మొత్తంగా టోటల్గా అయితే ఎనభై లక్షల దాకా అయితే లోపయితే స్టాక్ అయితే ఉందండి దీంట్లో ఒకటి గమనించాలి ఇరవై లక్షల దాకా అయితే తాలే ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ దాకా ఉన్న స్టాకులో ఇరవై పర్సెంట్ దాకా అయితే తాలే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇంకా చాలామంది రైతులు కూడా అడుగుతున్నారు మార్కెట్ వచ్చిద్దా అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి ఎందుకంటే ఓ పక్క అకాల వర్షాలు వైరస్ దెబ్బతిని కొంత పంటే వచ్చిందండి అన్ని డీలక్స్లు రాలేదు అన్ని మీడియాలు రాలేదు కొద్ది గొప్ప అయితే రైతు సోదరులు అయితే ఈ రేట్లకైతే కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది అయితే ఏసీలలో స్టాకులు అయితే పెట్టుకున్నారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మార్కెట్ వస్తుందా రాదనేది అర్థమవుతుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంటే రైతులకు సంబంధించిన స్టాకే ఉందండి దాంట్లో కూడా అన్ని డీలక్స్లు లేవు అన్ని మీడియాలు లేవు అన్ని బెస్ట్లు లేవు ఇది ఒకటి గమనించగలరు ఇంకా మార్కెట్ పొజిషన్ అయితే కొత్తగా వచ్చే మిర్చి బస్తాలకైతే అయితే సరుకులు అయితే ఇప్పటికీ మార్కెట్ బాగానే ఉందండి కొన్ని రకాలకి సీడ్ రకాలకు కానీ బ్యాడ్ బ్యాడ్కి రకాలకు కానీ ఒకటి రెండు స్టడీ మార్కెట్ అయినా అక్కడ థర్టీ ఫోర్ కూడా మార్కెట్ అయితే బాగానే ఉంది ఈ రేట్లలో కూడా రైతులైతే కొంతమంది దేశంలో పెడతలేదు రైతులు స్టాక్ ఎంత ఉందని వివరణ కోసం అడిగారు కాబట్టి ఆ మొత్తం నేను సమాచారం సేకరించి మీకు వివరణ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ వరకు చెప్పాను తర్వాత నెక్స్ట్ వీక్ అనేది అటు కర్ణాటక కానీ అటు తెలంగాణ స్టాక్ ఎంత ఉంది టోటల్గా మన ఇండియా లెవెల్లో స్టాక్ ఎంత ఉందనేది మీకు నెక్స్ట్ వారం తెలియజేయగలుగుతాను మళ్ళీ రేపు సోమవారం నాడు మిర్చి ఏ రకాలు వచ్చినాయి ఏ ధర పలికి నేను సోమవారం వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి